జై శ్రీరామ్. నేను మీ వెనురేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో 18వ అపసరం ధనభావం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. ఉందు మద కలితన్న ఓడాడ తోల్వల్యన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయి కందం కమలం కులలే కడై తెరవై వందెంగం కోలు ఎలైతనంగన్ మాధవి పందల్ మేల్ పల్కాల్ కూయలింగాల్ కూవినింగాన్ పందారు విరలి ఉన్మైత్తినన్ పేర్పాడ అందాంబరెక్కాల్ శ్రార్ వలయ వందు తిరువాయి మగిళిందేలోరంబావాయ్ అండాల్ తిరువడగలిగే శరణం. ఏనుగులతో పోరాడగలిగిన వాడు, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలము కలవాడు, యుద్ధములో శత్రువును చూచి వెనిగంజి వేయని భుజబలము కలవాడును, అగు నందగోపుని కోడలా పరిమళ గురుముచున్న కేశపాదము కలదాన. ఓ నీలాదేవి, తలుపు కడియదీయుము, కోళ్ళు అంతటను చేరి అరుచుచున్నవి. మాధవీలత ప్రాకిన పందిరి మీద గుంపులు గుంపులుగా కూర్చుని కోకెలు కూయుచున్నవి. కనుక తెల్లవారినది చూడుము, బంతి చేతితో పట్టుకుని దాన మా భావగుణములను కీర్తిచున్నటకు వచ్చిచున్నాము. నీవు సంతోషముతో లేచి వచ్చి ఎర్ర తామర పువ్వులను పోలిన నీ చేతితో అందమైన చేతి కంకణములను గళ్ళు గళ్ళుమని ధని చేయునట్లు తలుపుతెరుము అని ఈ పాసములో లేపుచూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.